బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడ వైసీపీ సెంట్రల్ వివాదం ముగిసింది. మల్లాది విష్ణుకు ఎమ్మెల్సీ ఇచ్చే యోచనలో వైసీపీ అంగీకారం తెలిపినట్టు తెలుస్తోంది. అయితే మల్లాది రేపు లేదా ఎల్లుండి అధికారికంగా ప్రకటించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక అధిష్టానం మల్లాది విష్ణును ఒప్పించడంలో కూడా కీలకంగా వ్యవహరించారు మరి రాజశేఖర్ రెడ్డి. విజయవాడ వైసీపీ సెంట్రల్ వివాదం ముగిసింది. మల్లాది విష్ణుకు ఎమ్మెల్సీ ఇచ్చే యోచనలో ఉంది వైసీపీ. అయితే ఈ ప్రతిపాదనలకు మల్లాది కూడా అంగీకారం తెలిపినట్టు సమాచారం. రేపు లేదా ఎల్లుండి ఈ వ్యవహారంపై ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. విజయవాడ వైసీపీ సెంట్రల్ వివాదం ముగిసింది. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఫోన్ లైన్ లో అందిస్తారు. శివ చెప్పండి, మల్లాది విష్ణుకు ఎమ్మెల్సీ ఇచ్చే యోచనలో అయితే వైసీపీ ఉన్నట్టు తెలుస్తోంది, దీనిపై అప్డేట్స్ ఏంటి? అయితే మొత్తమే చూసుకుంటే గత 20 రోజుల కాలంగా కూడా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి కూడా వివాదాలు కొనసాగుతా ఉన్నాయి. ప్రధానంగా చూసుకుంటే మల్లాది విష్ణుకు సంబంధించి కూడా అతనికి టికెట్ ఇవ్వడానికి అధిష్టానం వ్యతిరేకించింది. ఆయన స్థానంలో ఏదైతే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా ఉన్నారో ఆయనకి టికెట్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి జరుగుతున్న విభేదాలకు సంబంధించి కూడా గత కొంతకాలంగా ఆయన ఆందోళన చేయటం, కార్యకర్తలు నేతలు పూర్తి స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేయడం, ధర్నాలు రాస్తారోకోలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎట్టకేళ్ళకు కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన రీజనల్ కోఆర్డినేటర్ మర్రి రాజశేఖర్, అలాగే ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి మల్లాది విష్ణును ఒప్పించడంలో కీలకమైన పాత్ర పోషించారు. ఆయనకి తిరిగి పార్టీలో కీలకమైన బాధ్యతలు అప్పగించడంతో పాటు రానున్న రోజుల్లో పార్టీ తరపున ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఈ హామీకి మల్లాది కూడా సానుకూలంగా స్పందించినట్లు కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఇదే అంశానికి సంబంధించి కూడా ఇప్పటికే ముఖ్యమంత్రికి సమాచారం అందించారు. రేపు కానీ ఎల్లుండి కానీ దీనికి సంబంధించి కూడా వైసీపీ అధికారికంగా ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఈ అంశానికి సంబంధించి కూడా మల్లాది విష్ణు పూర్తి స్థాయిలో శాంతించినట్లు, దానికి అంగీకారం తెలిపినట్లు కూడా మనకైతే తెలుస్తా ఉంది. ఎందుకంటే సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి కూడా తనకి సరైన ప్రాతినిధ్యం కలిగించట్లేదు. కనీసం తనకి సమాచారం కూడా ఇవ్వకుండా పార్టీ అధిష్టానం వెల్లంపల్లిని ఎంపిక చేసింది. ఇది సరైన పద్ధతి కాదని దాదాపుగా 20 రోజుల పైగా కూడా ఆయన అనుచరులు అసంతృప్తి ఆందోళన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక దశలో మల్లాది విష్ణు కాంగ్రెస్ కు వెళ్తారంటూ కూడా విస్తృతంగా ప్రచారం జరగటం, 2 రోజుల పాటు ఆయన అజ్ఞాతంలో వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎట్టకేళ్ళకు కూడా రానున్న నేపథ్యంలో కూడా ఒక్కొక్కటిగా చక్కదిద్దే ప్రయత్నంలో వైఎస్ఆర్సీపీ చేస్తుంది. ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీగా పార్టీ వీడి బయటకు వెళ్ళిపోతున్న నేపథ్యంలో కూడా ఉన్న వారిని కూడా కాపాడుకునే ప్రయత్నం చేయాలని చెప్పి అధిష్టానం భావిస్తామని, దానిలో భాగంగానే ఎవరైతే అసంతృప్తి ఉన్నారో వారందరినీ కూడా రీజనల్ కోఆర్డినేటర్లే ఒప్పించే బాధ్యత అధిష్టానం అప్పగించింది. ఈ నేపథ్యంలో రీజనల్ కోఆర్డినేటర్స్ వీరందరితో మాట్లాడి పూర్తి స్థాయిలో అంగీకారం తెలిపే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మల్లాది విష్ణుకి ఎమ్మెల్సీ ఇచ్చేందుకు అధిష్టానం అంగీకారం తెలిపింది. దీనికి మల్లాది కూడా అంగీకారం తెలిపినట్టు తెలుస్తా ఉంది. 2-3 రోజుల్లో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన అయితే వెలువడుతుంది. ఓవరాల్ గా చూసుకుంటే సెంట్రల్ వివాదం, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సెంట్రల్ వివాదం దాదాపుగా ముగిసిపోయినట్లు భావించాలి. దానిగా రైట్, థ్యాంక్ యూ శివా.